మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సూట్ కేసు తాత గారు తెలిసి తెలియకుండా తింగరితనంతో ఎర్రితనంతో లోక జ్ఞానం లేకుండా ఇంకిటి జ్ఞానాన్ని పక్కన పెట్టి ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేయడం జరిగింది. అది కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ యొక్క సూట్ కేసు తాతయ్య గారికి ఒక జన సైనికుడిగా నా సమాధానం. సూట్ కేసు తాతయ్య గారు, మీ పైన బొచ్చు తెల్లబడిపోయింది, కింద ఉన్న బొచ్చు తెల్లబడిపోయింది, అందుకే మిమ్మల్ని తాతయ్య గారిని సంబోధిస్తాను. ఎందుకంటే మాది రోజులు మాకు కొంచెం గౌరవం ఎక్కువ. ముసలివాళ్ళని ముసలివాడని మేము కేకేం ఖచ్చితంగా గౌరవిస్తాం. మీకు ఎలాగ లేదనుకోండి, ఆ లోక జ్ఞానం ఇంకిత జ్ఞానం మాకుంది కాబట్టి సూట్ కేసు తాతయ్య గారిని సంబోధించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మాది నేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మీరు గ్రౌండ్ లెవెల్లో అది ఇది అంటూ కూడా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా మా అధినేతనే, అతను ఒక పార్టీ అధినేత, బీఫామ్ ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు ఆళ్ళ దగ్గర కోల కింద కూర్చుని బీఫామ్లు అడుక్కుని తీసుకునే స్థాయి మీది మీరు స్థాయి స్థానం కూడా తెలియకుండా మాట్లాడటం కూడా హాస్యాస్పదం. మీరు కొంచెం తెలుసుకోండి. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు సూట్ కేసుల దొంగతనం కేసులు అంటే సూట్ కేసుల కంపెనీని దివాళా తీయించి అదో కేసు, ఇలాగా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుల రాజకీయాలు, శవ రాజకీయాలు ఇలాంటివన్నీ ఎన్నో చేసి చెప్పుకుండా పోతే ఎన్నో పెద్ద లిస్టే ఉంది మీది. ఏటుగా ముద్రయించుకుని 16 నెలలు సెంచులు కూడా జైల్లో చెప్పు కూడు తింటూ ఇసిన కర్రలు ఎట్టి దోమలు నట్టిటూ ఇసురుకుంటూ ములం చెట్ల కింద మూతులు నాకడం అలవాటు అయిపోయిన మీకు మా అధినేత గురించి తెలియకపోవచ్చు సార్. ఎందుకంటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారంటే నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం సార్. ఎటువంటి తప్పు గాని, ఎటువంటి మీకులాగా అన్యాయంగా కేసులు గాని ఇటువంటి అయితే మా అధినేత మీద లేవు సార్, ఉండబోవు కూడా. ఎందుకంటే అతను నీతిపరుడు, నిజాయితీపరుడు. మీకు తెలియకపోవచ్చు, మీరు అవినీతికి పుత్ర అని చెప్పి అవినీత పుత్ర అని ఒక బుక్ ఎత్తే అందరూ మొట్టమొదటిగా మీ పేర్లో ఉంటాయి. మీరు అంత ఇది ఇంకా మీ గురించి మేము చెప్పనవసరం లేదు. అది చెప్పుకుంటే వాళ్ళే మా అధినేత గురించి తెలియకపోవచ్చు, అందుకే మీకు చెప్తున్నా. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క ట్వీట్ వేస్తే మా జన సైనికులు, జనసేన వీరమహిళలు, జనసేన నాయకులందరూ కలిసి ఈ రోజున దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కరోనా వైరస్ అనే మహమ్మారి నరికట్టడం కోసం లాక్డౌన్ విధిస్తే ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర సరుకులు దొరక్క మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వేసిన ఒక్క ట్వీట్ కి స్పందించి మా జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు, జన సైనికులందరూ ఇంటింటికి గ్రామ గ్రామాన కాయగూరలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అతను వేసే ఒక ట్వీట్ వాల్యూ కాదు మీ బతుకు. మీరేం చేశారని చెప్పి నేను అడిగితే మీరేం చేశారో చెప్పగలుగుతారని చెప్పి కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అటువంటి వ్యక్తి గురించి మీకు తెలియపోవచ్చు, ఎందుకంటే మీరు అవినీతి చేసి దొంగతనాలు ఇట్లు 16 నెలలు జైల్లో చెప్పకూడదు అంటాం, లేదా ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కి ఉంగొంగు నమస్కారం పెట్టుకోవడం, ఆడుకోవాలి కింద ఇడుకోవాలి కింద ఉంగొంగు దండాలు ఆడటం తప్ప మీకు అంతకుమించి ఏం తెలదు. సూట్ కేసు బాబాయ్, సూట్ కేసు తాత గారు, మీరు ఇవన్నీ మా అధినేత గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ముందుగుండగా స్పందించే వ్యక్తి. మీరు సమస్యలు తీసుకొచ్చే వ్యక్తులు ఎవరంటే మీరు సమస్యలను లేకుండా చేసే వ్యక్తి ఏమో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇంకా గ్రౌండ్ లెవెల్ అది ఇది అంటారు. ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే అందరూ చేతులు ఎత్తి దండాలు ఆడతారు. అదేవిధంగా మీరు రోడ్డు మీదకి వస్తే కుక్కని, పిచ్చ కుక్కని కొట్టినట్టు తరిమి తరిమి కొడతారు. అదేవిధంగా సూట్ కేసు తాతయ్య గారు, మీరు ఇది కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు కరోనా వైరస్ అనే మహమ్మారిని బారిన పడినటువంటి వ్యక్తుల కోసం, అదేవిధంగా మన రాష్ట్రం అప్పులో ఉన్నదే ఏమి లేదు, మన రాష్ట్రానికి తన ఉంచు బాధ్యత తీసుకుని ఆ డాక్టర్లకి లేకపోతే పోలీసు వారికి లేదంటే పారిశుద్ధ్య కార్మికులకి లేకపోతే కరోనా వైరస్ అనే మహమ్మారి బారిన పడినటువంటి వ్యక్తులకు వారికి కావాల్సిన సదుపాయాల నిమిత్తం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి 50 లక్షల రూపాయలు, దేశానికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా పక్క రాష్ట్రమైన తెలంగాణకి 50 లక్షల రూపాయలు ఎట్లా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా చెప్పుకుండా పోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సహాయాలు చేశారని చెప్పి నేను చెప్తాను. ఆ లిస్ట్ కాల్తే మీకు ట్విట్టర్ లో మీ ట్వీట్ కింద నేను ట్వీట్ చేయడం జరుగుతుంది, మీరు చూడండి. మరి మీరేం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. పిల్లికి బిచ్చమేయని నువ్వు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఈసారి మా అధినేత గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. చిల్లర తింగర 16 నెలలు జైల్లో కూర్చున్న పనికి మాలిన తెలివితేటలు చూపిస్తే పుచ్చ పగిలిపోద్దని చెప్పి
తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. భారత్ మాతా కీ జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.